ఏజ్ గ్రూప్ మాకు 5 మెంబర్స్ లో కనిపిస్తున్నారు. నాన్నగారు డైలాగ్ చెప్పినట్టు ఒక లైఫ్ సైకిల్ చూసినట్టుందిరా. లక్ష్మి గారు అండ్ మా చిన్న సో మీ క్యారెక్టరైజేషన్ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు 5గురులో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ లా ఉంటుందా, లేదా అందరు ఒక సింక్ లో ఉంటారా, ఎలా ఉంటుంది అసలు గ్యాంగ్ గ్యాంగ్ గురించి చెప్పండి. క్యారెక్టరైజేషన్ కంటే వ్యక్తులే, వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్, వాళ్ళకున్న పరిస్థితులు, దాని వల్లే ఒక చాలా ఒక డిఫైన్ క్యారెక్టర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. స్పెషల్ క్యారెక్టరైజేషన్ కంటే కూడా సింపుల్, యూనో, గర్ల్ నెక్స్ట్ డోర్, వెరీ సింపుల్, బోల్డ్, ఇండిపెండెంట్. You look so beautiful. Thank you. ఎక్కడ దొరికింది అమ్మాయి? అమ్మాయి అలా దారిలో వెళ్తుంటే నాకు ఐడియా విక్రమ్ ఒక రోజు ఫోటోలు పంపించి మన హీరోయిన్ అన్నాడు, మన ప్రియా అన్నాడు, సూపర్ పర్ఫెక్ట్ అనుకున్నాం. అండ్ దెన్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఎక్కడ దొరికింది ఏంటి అనేది తనకి బాగా తెలుస్తుంది. ఎక్కడ దొరికావు? ఫోన్ వచ్చింది, దే ఆస్క్డ్ మీ టు కమ్ అండ్ మీట్ మీ ఇన్ హైదరాబాద్. ఐ మెట్ ఎప్పటించి వర్క్ చేయాలని కోరిక. ఓకే, ఫస్ట్ పీసీ గారితో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ బిగినింగ్. పీసీ సార్ సెపరేట్ ఫోటో షూట్ చేసి ఈ అమ్మాయి చాలా మంచి, అండ్ ఫస్ట్ కాంప్లిమెంట్ పీసీ సార్ దగ్గర నుంచే ట్వీట్ చేశారు, మంచి మంచి పెద్ద హీరోయిన్ అవుతుంది తప్పకుండా ఇదని చెప్పారు. ఇంకా పీసీ సార్ గారు కరెక్ట్ గా మాది స్టార్ట్ అయ్యడం పీసీ సార్ హెల్ప్ కొంచెం ఎఫెక్ట్ అయ్యి హీ నీడెడ్ టు టేక్ బ్రేక్ అన్నమాట. ఓకే ఓకే, సో అప్పుడు ఫస్ట్ టైం నాన్నగారు సార్ తో ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు ఆ టాపిక్ మాట్లాడుతున్నాను మొదలైంది కాబట్టి ఆ ముహూర్తం బలం స్ట్రాంగ్ ఉండింది సినిమా అంతా కూడా బాగా. టాక్సీలో ఒక టీజర్ లో డైలాగ్ చెప్తారు, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, రిలీజ్ చేసేయండి. కానీ ఈ గ్యాంగ్ ని నిజంగా తలుచుకున్నా కూడా ఆన్ సెట్స్ మీ పరిస్థితి అదేనేమో అని అనిపిస్తుంది నాకు. కాదు, ఎగ్జాక్ట్లీ రివర్స్. ఎందుకంటే నాకు ఏ సినిమాకి వెళ్ళినా సరే ఏదో నేను తెలియకుండా మన మీద ఒక బరువు ఉంటుంది. ఒక ప్రతి సీను, ఆ సీన్లో ఉన్న కంటెంట్ కానీ లేదంటే ఇంకొక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జెర్సీ ఉందనుకోండి, తెలియకుండా ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆ సినిమా. ఇంటికి వెళ్ళేటప్పటికి డ్రైన్ అవుట్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే అర్జున్ బరువుని తెలియకుండా అట్లీస్ట్ యాక్షన్ కి కట్టుకు మధ్యలో మొయ్యాల్సి వస్తుంది కదా, ఆ మొయ్యటం ఇట్ ఈస్ వెరీ డ్రైనింగ్ అన్నమాట. ఒక రకంగా గ్యాంగ్ లీడర్ రివర్స్, అసలు మనమేం మొయ్యక్కర్లేదు, అంతా మొత్తం మా గ్యాంగ్ అందరూ ఉన్నారు, కార్తికేయ ఉన్నాడు, అందరూ ఉన్నారు, అందరు వీఆర్ హ్యావింగ్ ఫన్. ప్రతి షాట్, ప్రతి సీన్ నవ్వుకుంటున్నాం, అందరూ నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా. సో ఇట్ వాజ్ అ పెయిడ్ హాలిడే కరెక్ట్ గా చెప్పాలంటే. సో నువ్వు రిలీజ్ చేసేయండి అన్నది టీజర్ లో చెప్పాను, కానీ నాకు మాత్రం ఈ షూటింగ్ ఇంకొన్ని రోజులు ఉంటే చాలా రెగ్యులర్, చాలా రెగ్యులర్ డైలాగ్ ఇది యాక్ట్రెస్ చెప్పేది, బట్ నేను ఎక్కువ చెప్పను కాబట్టి వ్యాలిడ్ డైలాగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అల్లరి ఆ రేంజ్ లో ఉంటుందని నేను ఇమాజిన్ చేసుకున్నా, బికాస్ లక్ష్మి గారి ఎనర్జీ వి నో, చరణ్య గారు నో, ప్రియా అండ్ దెన్ చిన్ను, పాప శ్రియా, ప్రియా, ప్రాణ్య, అసలు అందరు పేర్లు చూడండి, తన పేరు కూడా ప్రియాంకనే కదా యాక్చువల్లీ. సో ప్రియా చిల్డ్ర శ్రియా, చిన్ను పేరు ప్రాణ్య, శరణ్య, లక్ష్మి గారు, లక్ష్మి గారు ఇంటి పేరు అంటే చెప్పండి, దాంట్లో కూడా ఏదో ఉంటుంది సార్. నేను కార్తికేయ, యా ఇన్ని యాలు ఉన్న తర్వాత సినిమా విల్ బి యా 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 యా. లక్ష్మి గారి టాపిక్ వస్తే గనుక ఈ మధ్య కాలంలో అయితే వీఆర్ రియలీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు, బికాస్ బ్యాక్ టు బ్యాక్ ఆవిడ సినిమాలో క్యారెక్టరైజేషన్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఆవిడ రీసెంట్ టైమ్స్లో ఇది హ్యాట్రిక్ మూవీ అని చెప్పాలి. సో హౌ ఈజ్ ఇట్ లక్ష్మి గారి, యూనో, ఆవిడ మాటలు వింటుంటే మనం అలా అరెస్ట్ అయిపోయి వింటూ కూర్చుంటాం, అంత బాగా మాట్లాడతారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ ఈస్, నాకు, నేను పెద్ద ఫ్యాన్ లక్ష్మి గారి, నేనే పిల్లాడతా, అది చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ టైం కృష్ణవంశీ గారిని కలిసినప్పుడు కూడా మా ఫస్ట్ డిస్కషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఆయనతో నేను చెప్పింది ఏంటంటే, లక్ష్మి గారిలో మీరు చూపించినట్టు, ఒక అమ్మని చూపించినట్టు, ఒక పిన్నిని చూపించినట్టు, ఒక ఫ్యామిలీ మెంబర్ని మీరు చూపించినట్టు ఇంకెవ్వరికి, మనం ఇంక ఏ ఆర్టిస్ట్ని లేదంటే ఒక క్యారెక్టర్ ప్లే చేసిన ఏ ఆర్టిస్ట్ని మన అని మనం అంతగా ఓన్ చేసుకుని ఉన్నాం. సో అది ఎలా, మీరా, లక్ష్మి గారా, లేదంటే
ఎవరి స్ట్రెంగ్త్ ఇది అని ఐ రిమెంబర్ ఆస్కింగ్ వంశీ గారు. అండ్ లక్ష్మీ గారితో నాకు ఫస్ట్ డే నాకు గుర్తు నా ఇంట్లో ద రసీదును చంపు బిల్. సో ఆ దానికి సంబంధించి మాట్లాడుతూ ఆ సీన్ తీశారు అనమాట ఫస్ట్ లక్ష్మీ గారు అంటే. నేను వీళ్ళు ముందు ఒక రోజు ముందు వీళ్ళు తీశారు, ఆ తర్వాత నెక్స్ట్ డే నేను షూట్కి జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైం నాకు నా షూటింగ్కి వెళ్తూ ఒక చిన్న టెన్షన్. ఇప్పుడు మిగతా గ్యాంగ్ అందరూ ఓకే, లక్ష్మీ గారు చాలా ఇష్టం, నాకంటే శరణ్య గారు చాలా ఇష్టం. శరణ్య గారు సినిమాలు అంటే చాలా ఇష్టం నేను. అండ్ నేను నాయకుడు సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. అండ్ తర్వాత శరణ్య గారి సినిమాలు అన్ని కూడా చూశాను, ఎంత మంచి పర్ఫార్మర్ అది. సో లక్ష్మీ గారిని శరణ్య గారిని వీళ్ళిద్దరిని కలుస్తున్నాను అన్న ఏంటి, ఫస్ట్ టైం మనం ఒక సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక యాక్టర్స్ని కలుస్తుంటే ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా. అది 11 ఏళ్ళు యాక్టర్గా ఉన్న తర్వాత నాకు స్టిల్ ఇఫ్ ఇట్ క్రియేటెడ్ దట్ టు మీ, అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు లక్ష్మీ గారు అన్న శరణ్య గారు అన్న నాకు ఎంత ఇష్టం. అండ్ మీరు అన్నట్టు లక్ష్మీ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుగు కన్నడ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు, ఏ టాపిక్ అయినా సరే ఆవిడ తెలియదే లేదు. అండ్ ఫస్ట్ డే నేను వెళ్ళి కలిసిన వెంటనే ద వే అంటే ఆవిడ నేనైనా కొంచెం సేపు టైం పట్టిందేమో నాకు ఆవిడ ఆవిడ మొదలెట్టడమే నాని నాకు బాగా తెలుసు కదా అన్న ఒక ఒక వార్మ్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, దాంతో స్టార్ట్ చేశారు. అండ్ అందరికీ కూడా లేదంటే ఇప్పుడు ప్రియాంక వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఒక భయం ఉంటుంది అంత సీనియర్ యాక్టర్స్ అది అది లేకుండా అసలు ఏ రోజు వీళ్ళు కూడా పక్కన కూర్చొని లక్ష్మీ గారితో జోక్లు వేసే వాళ్ళ ఆడ లక్ష్మీ మ్యామ్ అంత వస్తుండేవాళ్ళు. సో ఆ చను ఆవిడ కూడా సో తెలియకుండా ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా సెట్లో అందరిలోనూ స్ప్రెడ్ అయిపోయింది. సో అందుకే నాయన పెయిడ్ హాలిడే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.